ಸರ್ಕು ದಿಮ್ಮತಿಗೆ ಶಾಕ್ ತಗಲಿ ఆయన నేషనల్ అవార్డును రద్దు చేశారు జాతీయ సంచలన చిత్ర కమిటీ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది జానీ మాస్టర్ మీద చట్టం ఈ అవార్డును ఉత్తర్వులు జారీ చేసింది దీంతో జానీ అనుకోని దెబ్బ పడింది ఎందుకంటే ఈ అవార్డు పేరు చెప్పే ఆయనకు మధ్యతర బెయిల్ వచ్చేలా లాయర్లు చేశారు కానీ ఇప్పుడు ఆ అవార్డు కూడా రద్దు అయింది ఒకవేళ ఈ అవార్డును జానీ మాస్టర్ అందుకుంటే అప్పుడు ఆయన మీద ఎంతో కొంత సానుకూలత ఏర్పడేదేమో అది ఆయన ప్రతిభను చూపించేది రెండు వేల ఇరవై సంవత్సరానికి ఆయనకు జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది జైలులో ఉన్న జానీ మాస్టర్ ఈ అవార్డును తీసుకోవడం కోసమే ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు ఈ నెల ఎనిమిదో తేదీన ఆయన అవార్డు తీసుకోవాలి కానీ ఇంతలోనే అవార్డు రద్దు అయిపోయింది ఇక కోర్టులో తదుపరి విచారణ పూర్తయ్యే వరకు అవార్డును నిలిపివేస్తున్నట్టు తెలిపారు అవార్డు ఎలాగో తీసుకోవట్లేదు కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక రకంగా అవార్డును ఆయన తీసుకోవడానికి అనర్హుడిగానే ప్రకటిస్తూ దీన్ని రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది అంటే ఆయన తప్పు చేశాడనే నమ్మకాన్ని పెంచేలా ఈ రద్దు జరిగిందని అంటున్నారు దీనివల్ల జానీ మాస్టర్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయిందనే చెప్పుకోవాలి తప్పు చేశాడు కాబట్టి ఆయనకు అవార్డు ఇవ్వద్దు డిమాండ్లు ఇప్పుడు పెరిగాయి చాలా మంది నేషనల్ ఫిలిం కమిటీ లేఖలు కూడా రాస్తున్నారు పోక్సో చట్టం ఉంది కాబట్టి ఆయన ఒక రకంగా ఈ అవార్డుకు అనర్హుడు అనే ప్రచారం మొత్తానికి జానీ మాస్టర్ జైలుకు వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి అయితే అవార్డు రద్దు అవడంపై ఇప్పటి వరకు జానీ మాస్టర్ తరఫున ఎవరు స్పందించలేదు ఆయన భార్య కూడా సైలెంట్ అయిపోయారు మొన్నటి వరకు నా భర్త తప్పు చేయలేదు ఆ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్దే తప్పు అంటూ వాదించిన ఆయన భార్య మాత్రం ఇప్పుడు దానిపై పెద్దగా స్పందించలేదు అవార్డు రద్దు కావడంతో చాలా మంది సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మొదట్లో జానీ మాస్టర్ మీద సోషల్ మీడియాలో సానుభూతి కనిపించింది కానీ ఇప్పుడు మాత్రం జానీ మీద రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతూనే ఉంది